మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగ యుగములు ప్రభు నాకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయటగాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనము ప్రభువును ఎంతగానో స్తుతించి బద్ధులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమెన్. 10వ తారీఖు 7వ నెల 2023వ సంవత్సరం జకరియా గ్రంథము 11వ అధ్యాయము 4వ వాక్య భాగము. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీది, వినిచున్నవారు మీ వారు, మీ దాసుడినైనా నన్ను మరుగు చేసి దైవస్వరాన్ని వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడై నడిపించబడునుగాక. వాక్కు చేత మమ్మను నింపండి. ఆయాస్కరమైనది, హేయకరమైనది, దుఃఖాన్ని కలిగించేది ఏది నాయందు మాయందు వర్ధిల్లకుండునట్లుగా హిస్సోపుతో కడిగి హిమము కంటే తెల్లగా చేయమని ప్రార్థిస్తున్నాం. శ్రేష్టమైన ప్రతివియు తండ్రిగు జ్యోతిర్మైన ద్వారా అనుగ్రహించి మహాదేవ ఈ వాక్యం వినుచున్న ఆత్మీయులందరినీ దీవించండి. మీ కృపచేత నింపండి. ఆత్మచేత సంధించండి. రహస్య రాకడ కొరకే సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం తోడై నడిపించమని, దీవెన అనుగ్రహించమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, ఈరోజు మనము ధ్యానించుచున్న వాక్య భాగం జకరియా గ్రంథం 11వ అధ్యాయంలోని 4వ వాక్యము. ఈ అధ్యాయం నందు 17 వచనాలు ఉన్నాయి. ఈ 17 వచనాలలో పలు విషయాలు ప్రస్తావించబడ్డాయి. జకరియా గారిని దేవుడు మందను మేపమని తెలియపరచుచున్నారు. ఈ రాయబడినటువంటి విషయాలలో కొన్ని పర్యాయములు ప్రభు యొక్క స్థానాన్ని మరి జకరియా నిలిచినట్లుగా చూస్తున్నాము. అలంకార రీతిలో ఇంతకు మందను మేపమంటున్నారు. మంద ఇస్రాయేలు జాతి ప్రజలు. అయితే ఈ మంద ఎలాంటిది, ఫలితమిచ్చేదా కాదు, యజమానికి సంతోషమిచ్చేదా కాదు, అది వధకు ఏర్పరచబడిన మంద అంటున్నాడు. అనగా అది చెరలోని మగ్గిపోచున్న మంద అంటున్నారు. లేరా, చెరపెట్టేది శత్రువులు, చెరపట్టబడేది ఇస్రాయేలీలు. అంటే వధకు సిద్ధమైన మంద ఇజ్రాయేలు ప్రజ. ఈ ప్రజను ప్రభు అంటున్నారు జకరియా, నీవు వీటిని మేపుతావా, కాస్తావా అని అడుగుతున్నారు.
పిల్లరా, ఇంకను మనం చదివినట్లయితే వాటిని కొనువారును వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మినవారు బహుద్రవ్యము దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు అంటున్నారు. గమనించాలి, ఇక్కడ మూడు రకాలైన ప్రజలున్నారు. ఒకటి, వాటిని చంపు వారు అని చూస్తున్నాము, మన్నించండి వాటిని కొనువారు అనగా శత్రువులైనటువంటి వారు, వాటిని చంపువారు అనగా ఎవరైతే వీటిని కొనుక్కున్నారో వారు. ఇక మూడు, వాటిని అమ్మిన వారంటే ఇస్రాయేలీల యొక్క నాయకులు. పిల్లరా, ఇస్రాయేలీల యొక్క నాయకులు వాటిని అమ్మి ద్రవ్యము దొరికిన తర్వాత ఇది మాకు దేవుని వలన జరిగింది అంటూ దుర్మార్గపు విధానాన్ని వారు అనుసరిస్తూ వస్తున్నారు. నా దేవుని పిల్లరా, ఇటు రీతిగా ఉన్నటువంటి ఇజ్రాయేలును దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఇలాంటి మందను కాయటకు రెండు కర్రలను సూచనగా ప్రభు తెలియజేయుచున్నారు. ఆ రెండు కర్రలలో ఒకటి జాలి దయ, మరొకటి ఐక్యత సహవాసాన్ని సూచిస్తుంది. వధకు సిద్ధపడిన మందను కాయమంటున్న దేవుడు వాటిని కాయటకు రెండు కర్రలను కూడా ఇస్తూ ఉన్నారు. ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో దేవుడు ఎంత ప్రేమ గలవాడో చూడాలి మనం. దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడో మనం గ్రహించాలి. ప్రియులారా, వారు దేవుని విడిచిన వారై ఉన్నప్పటికీ దేవునికి విరోధముగా భిన్నమైన తట్టు తిరిగియున్న వారు అయ్యున్నప్పటికీ మహాదేవుడైన ప్రభు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే వాటిని కాయాలి, వాటిని మేపాలి. వాటిని అమ్ముచున్నవారు, వాటిని కొనుచున్నవారు, చంపి తినువారు ఎక్కువయ్యారు. మంద పాడైపోతుంది. జకర్యా, ఈ మందను మేపుటకు ఈ మందను కాయుటకు నేను నీకు రెండు కర్రలను ఇస్తున్నాను అంటున్నాడు. ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ఇస్రాయేలీలపైన దేవుని దయ, ఇస్రాయేలీలపైన దేవుని యొక్క కనికరం ఎంత గొప్పదో కదా. మరి అవును, వారి మీదనే కాదు, ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినుచున్నటువంటి ఆత్మీయులారా, నీపైని నాపైని ఆయన జాలి పడుతున్నారు. ఆయన జాలి పడుచు వస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది, తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. దేవునికి స్తోత్రం. దేవుడు జాలి పడితే ఒక మంద శత్రువు చేతి నుండి తప్పించబడినట్లుగా ఆయన ప్రజలు జాలి నొందిన వారు తప్పించబడబోచున్నారు. మరి మాటలు వినిచినటువంటి ఆత్మీయులారా, మరి నీవు దేవుని జాలి నొందినటువంటి కుమారునిగా కుమార్తెగా ఉన్నావా? మనము దేవుని ద్వారా జాలి నొందాలంటే చేయవలసింది ఏమీ లేదు. ఆయన యందు మనము భయభక్తులు నిలిపిన ఎడల చాలు. దేవునికి స్తోత్రం. ఆయన యందు మనము భయభక్తులు నిలిపిన ఎడల నిశ్చయంగా దేవుడు మనపై జాలి పడతారు. చూడండి, ఎస్తేరు రాజు ఎదుట నిలవబడినప్పుడు దయగలిగింది అనగా జాలి కలిగింది. తన స్థితి గతులు మారిపోయాయి కదా. ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వినిచినటువంటి ఆత్మీయులారా, మన పరిస్థితులు మారాలి, మన స్థితిగతులు మారాలి, మన తలంపులు నూతనపరచబడాలి, విశ్వాసంలో బలం పొందాలి, ప్రార్థనలు ఏదైన పట్టుదలతో మనము నింపబడాలి. అలాగునన జరగాలి అంటే ఆధ్యాత్మిక దైనందిన జీవితంలో ప్రభువునందు విశ్వాస
భయభక్తులు నిలిపి దేవుని దయను పొందాలి. ప్రియులారా, మనకు కయ్యను గుర్తున్నాడు కాదు, యాసావు గుర్తున్నాడు కాదు. వీరు దేవుని దయ కొరకు, కనికరం కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఉపయోగం లేదు. కారణం ఏంటి? వారు దేవుని యందు భయభక్తులు నిలపక ఉన్నారు. దేవుని యందు భయభక్తులు నిలపక అంటే దాని యొక్క అర్థం ఏంటి? ప్రిలరా, భయమునందు భక్తినందు ఉన్న సారాంశం పవిత్రతయే కదా. యెహోవా యందైన భయము పవిత్రతను కలగజేస్తుందని వింటున్నాము. నిష్కలంకమైన భక్తి ఏదంటే విధవరాండను, దిక్కులేని వారి పిల్లలను, వారి యొక్క సమస్యలో వారిని పరామర్శించుటే నిష్కలంకమైన భక్తి అని చూస్తున్నాము. లేదా భక్తిలోను భయములోను ఉన్న సారాంశం పవిత్రత. అంటే యాసావు అయినా కయ్యను అయినా దేవుని కనికరం కావాలనుకున్నారు, కానీ వారికి దొరకలేదు. కారణం, వారు భయభక్తులు నిలపలేదు. మరి ఉదయకాల వేళ ఈ మాటలు వినిచున్నటువంటి ఆత్మీయులకు ప్రేమతో మనవి చేస్తున్నాను, మనము దేవుని యొక్క దయను కనికరమును అనుభవించవలనంటే నేనైనా మీరైనా మొదట దేవుని యందు మనము భయభక్తులు నిలపాలి. మనము భయభక్తులు నిలిపిన యెడల ఆయన మనయందు జాలి పడతారు. ఎంతగా తండ్రి తన కుమారుల యెడల జాలి పడినట్లు ఆయన జాలి పడతారు. ప్రియులారా, నేను ఒక శారీరకంగా ఇద్దరు బిడ్డలకు తండ్రిని, వారు తప్పిదం చేసినప్పుడు వారిని మందలిస్తాను. అయితే మందలించిన నేను ద్వేషించను కదా. విని వెంటనే వారి కన్నీళ్లను చూచి, వారి యొక్క దుఃఖాన్ని చూచి, వారి యందు జాలిపడి నేను దగ్గరకు తీసుకుంటున్నాను. గమనించాలి, ఒక బాహ్య తండ్రిగా నేనే ఇలాగనుంటే పరిశుద్ధ తండ్రి ఇంకెంతో గొప్పవాడో కదా. లోపములు ఉన్న నేనే ఇంతగా వారి యందు జాలి పడితే, లోపం అనేది ఇరుగని లేని పరిశుద్ధ తండ్రి ఇంకెంతో గొప్ప దేవుడో కదూ. ఈ మాటలు వినిచిన ఆత్మీయులారా, నిశ్చయంగా ఆయనని యందు జాలిపడు దేవుడునై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? రా ప్రభు యొద్దకు, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. నీయందు జాలిపడి తన కృపతో నింపుటకు ఇష్టపడుచున్నాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సన్నిధి సహాయ సహవాసం మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.